ఓ వర్గం వారికే వత్తాసు పలుకుతున్న ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనిక ఉద్యోగి కుటుంబం ఆత్మహత్యాయత్నం. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడులో సైనిక ఉద్యోగికి ఇచ్చిన స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామంటున్న దళిత వర్గాలు. అడ్డుకునేందుకు వెళ్లిన సైనిక ఉద్యోగి భార్య విజయలక్ష్మిపై నిన్న కొందరి దాడి. ఈ రోజు ఇంటికి నోటీసులు అంటించిన విఆర్ఓ తప్పుడు నోటీసులు అంటించారంటున్న విజయలక్ష్మి దంపతులు. మనస్తాపంతో దంపతులు ఆత్మహత్యాయత్నం కాపాడిన పోలీసులు. వాళ్ళు చూపించిన పొజిషన్ లో నేను కడుతున్నాను, వాళ్లే తప్పించారండి పొజిషన్ నాకు. ఆమె ఆ విషయం దీంట్లో లేదండి, ఇది మార్చి తీసుకొస్తామని చెప్పి చెప్పి మమ్మల్ని నమ్మించి బయటకు వచ్చి దీన్ని అటాచ్ మా ఇంటికి అటాచ్ చేసి వెళ్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఎవరు చేశారంటారు తప్పు? ఇది విఆర్ఓ గారండి. విఆర్ఓ గారు వల్లే తప్పు జరిగిందండి. పొజిషన్ చూపించి ఆయనే నాకు నాకే చూపించారు. నా దగ్గర ఫోటో ఉంది. ఈ రోజున ఎక్కడ కడుతున్నాం అని చెప్పి ఆయనకే తెలుసు కదండి. ఆయన చూపించిన పొజిషన్ లోనే నేను కడుతున్నప్పుడు ఈ నోటీస్ నా ఇంటి దగ్గర అంటించవలసిన పని ఏంటి? వాళ్ళ తప్పు ట్రై చేస్తున్నారు అండి వాళ్ళు. ఇంట్లో మనుషులు లేనప్పుడైతే అంటే డాక్యుమెంట్ చూడండి, డాక్యుమెంట్ చూడండి. అయ్యా బౌండరీస్ తోటి ఇచ్చారో లేదో ఇప్పుడు రండి. దీనికి మాకు తెలియకుండా ఇక్కడ అంటించవలసిన పని ఏంటి? మేము లోపలే ఉన్నాం కదా, మా చేతికి ఇవ్వాలి కదా, మేము ఎక్కడికి పోలేదు కదా, మీ తాళలేసి మేము ఎక్కడికి వెళ్ళిపోలేదు కదా. దీని గోడ కండించవలసిన పని ఏంటి? ఇదంతా విఆర్ఓ గారి ప్రతిబలంతో జరుగుతుంది. ఇక్కడే ఉన్నారండి విఆర్ఓ గారు. దానికి అది కూడా మేము విజయ్ తెలుసు.